कांग्रेस पार्टी वरदानी मरी राजीव गांधी चेसिन सेवलो एन्नटिकी भारत देश मरवलेदु मरी भारत देश आदर्श पुरुषुडिगा ऐटी रंगाने मोट्टमोदटिसारिगा परिचयं चेसिन राजीव गांधी गारु मरी ఈ దేశాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపించిన రాజీవ్ గాంధీ గారికి మరి ఎవ్వరు కూడా మరవొద్దని చెప్పి మరి ప్రాంత ప్రజల నుంచి మరి మా మెదక్ పార్లమెంట్ తరపు నుంచి ఆర్సీపీ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తాం. మన దేశ భారతదేశ మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారి 29వ వర్ధంతి సందర్భంగా రామచంద్రపురం టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మౌన్ గౌడ్ గారు వారికి నివాళులు అర్పించడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఈ అనిల్ అన్న గారు మన మేక్ పార్లమెంటరీ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి వారికి కృతజ్ఞతలు. ముఖ్యంగా మనము ఎప్పుడూ కూడా భారతదేశంలో యువత గాని చాలా యువత ముఖ్యంగా ఆయనను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకు ముందు అనిల్ గారు చెప్పినట్టు ఈ దేశానికి ఐటీ రంగాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. అదొక్కటే కాకుండా ప్రతి గ్రామ పంచాయతీని అభివృద్ధి పథంలో నడపడానికి గ్రామ పంచాయతీకి నేరుగా నిధులు ఇచ్చి అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది కూడా రాజీవ్ గాంధీ గారే. ఈరోజు అందరు చెప్పుకుంటున్నారు మా ఊర్లో సీసీ రోడ్లు అయినాయి, మా ఊర్లో డ్రైన్స్ అయినాయి, అన్ని అయినాయి అంటే దానికి కారణం రాజీవ్ గాంధీ గారే. ఎందుకంటే పైన ఉన్నోడు ఎవడో 10 రూపాయలు ఇస్తే గానీ గ్రామ పంచాయతీకి రాని పరిస్థితుల్లో ప్రతి గ్రామ పంచాయతీ ఏ పంచాయతీ అయినా సరే డైరెక్ట్గా నిధులు సమకూర్చే అవకాశం చాలా తక్కువ. ఏదైతే పైన అది అయితే ముఖ్యంగా ఈ ప్రణాళికలు ఏవైతే ఉండేనో వాటిని డైరెక్ట్గా గ్రామ పంచాయతీ వరకు తీసుకుపోయి వాటిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన ముందు చూపుతోని భారతదేశం అభివృద్ధి చెందాలనే అంటే గ్రామాలే అభివృద్ధి చెందాలి. దానికి ఇంతకుముందు ఎప్పుడైతే పెద్దలు మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి గ్రామ స్వరాజ్యం రావాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టి గ్రామాలను అభివృద్ధి చేసినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారికి దక్కుంటుంది. మేమందరము వారికి ఎల్లప్పుడూ కృతజ్ఞులై ఉంటామని మీ అందరి ముందు చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్.